హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే పిల్లలు వెళ్ళిన తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకొని సో సామాన్లన్నీ బోల్డ్ని దోమ అయితే పెట్టుకున్నా. సో ఆఫ్టర్నూన్ అయితే సడన్గా వర్షం వచ్చేసరికి అయితే మొత్తం చెట్లన్నీ ఆగమాగమైపోయినాయి. వంకాయ చెట్టు మొత్తం పడిపోయింది. ఫుల్ వర్షం సడన్గా వచ్చింది, ఫుల్ వచ్చింది అన్నమాట. మొత్తం అయితే క్లీనింగ్ సెక్షన్ అయితే పెట్టుకున్నాం. ఇక అకాలంగా వచ్చిన వర్షానికి గచ్చంతా ఆగమాగమైపోయింది. సో క్లీన్ చేసుకున్నాం పైప్ బెడ్ అయితే. ఇంకా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే వెళ్ళి ఛానల్ విజిట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ వీడియోస్, జ్యువెలరీ వీడియోస్ అయితే ఉంటాయి. దాంట్లో సిచ్యువేషన్ అయితే ఎటు అర్థం కాకుండా ఉంది. ఈ కాలంలో కూడాను బీభత్సమైన వర్షాలు పడుతున్నాయి. ఎనీ సీజన్లో వర్షాలు, ఎనీ సీజన్లో బీభత్సమైన ఎండనైతే కొడుతుంది. ఏం అర్థం కావట్లేదు. మధ్యాహ్నం 3 గంటలకైతే సడన్గా వచ్చిన వర్షానికైతే మా ఇల్లు గందరగోళమైతే అయిపోయింది. పనులన్నీ పెండింగ్ ఎక్కడైతాయి అంటే అసలు బట్టల దగ్గరనే పెండింగ్ అయిపోతాయి. సో పిండుడు, ఆరేసుడు అవన్నీ ఒక ఎత్తైతే వాటిని మడత పెట్టి సెల్ఫ్లో సర్దుకున్నది అయితే పెద్ద టాస్క్ అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి అట్లనే అనిపిస్తుంది అనుకుంటా నేనైతే. సో ఇవన్నీ అయితే ఎప్పటి నుండో పెండింగ్ ఉన్నాయి, గందరగోళం అయిపోయినాయి. సో ఇప్పుడైతే టైం వచ్చింది బద్ధకానికి కొంచెం పక్కన పెట్టి బట్టలు అయితే సర్దుకుంటూ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసిన. సో ఇవైతే కుర్చీలనే అట్లనే బెడ్ పైన ఉండి 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 విసుగొస్తుంది. అవిటికే బట్టలకే విసుగొస్తుంది కావచ్చు, కానీ ప్రతి ఇంట్లో మనం సర్దుకొని పెట్టుకున్నప్పుడైతే ఎవ్వరు గెస్ట్లు ఎవ్వరు రారు అసలు ఇంటికి. మనము బట్టలు అయితే చీరల పైన ఎక్కడైనా టవల్స్ వేసినప్పుడు ఎవరో ఒకరు వస్తారు. సో ఈ మీద మనకే టెన్షన్, వాళ్ళు అది చూసి అబ్జర్వ్ చేసినా చేయకపోయినా కానీ అయ్యో వాళ్ళు వచ్చిరు బట్టలన్నీ ఉన్నాయా, అయ్యో వాళ్ళు వచ్చిరు బట్టలన్నీ ఉన్నాయని అనుకుంటాం. కానీ వాటిని అయితే ముందు సర్దుకుందామని అనుకోం, సర్దుకుందాం అనుకుంటాం కానీ సర్దనైతే సర్దనే సర్దాం. అసలు అవి చీరలన్నీ 3 డేస్ దాకా ఉండాలి, అప్పుడు అక్కడి నుండి తీసి మళ్ళీ యూజ్ చేసుకోవాలి. అక్కడనే మళ్ళీ వేపిండినే అక్కడనే ఇస్తాము. ఎందుకో ఏమో అసలు బద్ధకంగా అంటే మనం అక్కడనే ఒక్కటే ప్లేస్లో అయితే బట్టల దగ్గరనే ఎక్కువ బద్ధకం పాటిస్తాం మేము ప్రతి ఇంట్లో కూడాను. మీరు కూడా ఇట్లనే అనిపిస్తే కామెంట్ చేయండి. ఈసారి అనిపిస్తుంది బట్టలు వెంట వెంటనే మడత పెట్టుకొని సెల్ఫ్లో సర్దుకుందాము, ఇంత చెత్త చెత్త అయ్యద్దు చీరల పైన అట్లా ఉంచుకోవద్దు అని. కానీ నెక్స్ట్ డే మళ్ళీ అదే ప్రాసెస్ అయితే రిపీట్ అవుతూ ఉంటుంది. సో మీకు కూడా అట్లనైతే కామెంట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. వీడియోస్ ఉంటాయి, లాంగ్ వీడియోస్ ఉంటాయి, ఫుల్గా వాచ్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ అయితే 30-40 ఏజ్ గ్రూప్ ఉన్న లేడీస్ అయితే ఎక్కువ జనాలు చూస్తున్నారు కాబట్టి నేనైతే వ్లాగ్స్, జ్యువెలరీ, షాపింగ్ వీడియోస్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. డిఫరెంట్గా ఉండడానికైతే ఏమన్నా వీడియోస్ కామెంట్ చేస్తే నేనైతే ట్రై చేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్, లైక్.